మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శ్రావణ శనివారం, వరలక్ష్మి వ్రతం తర్వాత వస్తున్న శనివారం కాబట్టి సాయంత్రం 5 తర్వాత రహస్యంగా వంటగదిలో దీనిని పెడితే ఎన్ని అప్పులు ఉన్నా తీరిపోతాయి, ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, దరిద్రమంతా కూడా పోతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, అప్పుల బాధలన్నీ కూడా సులభంగా పోతాయి. ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధల వలన సతమతమైపోతూ ఉన్నారు. అనేక మంది ముందు అప్పులు చేసి తర్వాత ఆ అప్పులు తీర్చలేక ఏం చెయ్యాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు. అప్పుల వాళ్ళు వచ్చి గొడవలు చేస్తూ ఉంటారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా ఈ సమాజంలో చాలామందే ఉన్నారు. అప్పు ఎప్పటికైనా సరే ముప్పే అని మన పెద్దలు అందుకే చెప్పారు. అప్పుల వలన బంధాలు తెగిపోతాయి, మిత్రులు కూడా శత్రువులుగా మారుతారు, అవమానాలు పడాల్సి వస్తుంది, అప్పు చేసి తీర్చలేని వారి పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో నుండి బయటపడాలంటే వరలక్ష్మీ వ్రతం తర్వాత వచ్చే శనివారం రోజు వంటగదిలో ఇది పెట్టమని పెద్దలు చెప్తూ ఉన్నారు. శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వంటగదిలోని పోపుల డబ్బాలో నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి. పురుగులు పట్టి ఉండకూడదు, అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అదేవిధంగా వంటగదిలో స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు. అపరిశుభ్రంగా ఉంటే దరిద్రదేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది. వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు. ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీ రాయటం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది. వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలు మూలల దుమ్ము, ధూళి, బూజు ఉండరాదు. అలాగే బొద్దింకలు, చిన్న చిన్న కీటకాలు, ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు. వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు. రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి. మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే పాడైపోయిన లైటర్లను వంటగదిలో ఉంచకూడదు. ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేసుకోవాలి, ఉదయం వరకు అలాగే ఉంచరాదు. ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్రదేవత ఇంటిలోనే తిష్టవేస్తుంది. మొత్తం మీద చెప్పేది ఏమిటి అంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి, అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మరి ఇంతకీ వరలక్ష్మి వ్రతం తర్వాత వచ్చే శ్రావణ శనివారం రోజు వంటగదిలో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే అని తెలిపే కథను విందాం. కుశధ్వజం అనే రాజ్యాన్ని విష్ణువర్ధనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి శివుడంటే ఇష్టం ఉండదు. విష్ణువు తప్ప మరెవ్వరూ దేవుడు కాదని, శ్రీ మహావిష్ణువు మాత్రమే సృష్టికి మూలాధారమని, శివుడు కేవలం బండరాయని, దానికంటే రుబ్బురోలు తిరగలి నయమని చెప్పేవాడు. ఆ రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శివ పూజ చేయడానికి వీల్లేదని శాసనం కూడా చేశాడు. దీంతో ప్రజలందరూ కూడా శివ పూజ మానేశారు, శివాలయాల్ని శాశ్వతంగా మూసివేశారు. అలా ఆలయం మూసి శివుడికి ఘోరమైన అవమానం చేశానని రాజు అనుకున్నాడు. నిత్యం వైష్ణవాలయాల్లో ధూప దీప నైవేద్యాలతో కలకలలాడేలాగా చేశాడు. అంతేకాదు ప్రత్యేకంగా శివుణ్ణి తిట్టడానికి తన ఆస్థానంలో కౌలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వారు ప్రతినిత్యం శివ నింద చేస్తూ ఆ రాజును ఆనందింపచేస్తూ అతని నుంచి ధనం, కనక, వస్తు, భూదానాలను పొందుతూ ఉండేవారు. అదే రాజ్యంలో పీనకపాణి అనే ఒక మహాశివభక్తుడు ఉండేవాడు. అతను నిత్యం రహస్యంగా శివ పూజ చేసేవాడు. పూజ చెయ్యకుండా ఏ పని ప్రారంభించేవాడు కాదు. ఈ శివభక్తుని గురించి రాజుకు తెలిసింది. రహస్యంగా శివుణ్ణి పూజిస్తున్నాడని తెలుసుకున్న రాజు వెంటనే పీనాకపాణిని తన ఆస్థానానికి పిలిపించాడు. సంజాయిషి ఇవ్వవలసినదిగా కోరాడు. అప్పుడు పీనాకపాణి శివుడే ఆది అంతం, సృష్టి యావత్తు శివమయమై ఉన్నది, మనమంతా కూడా శివుని ఉదరంలో ఉన్నాం,
అలా తన గర్భంలో పెట్టుకొని కాపాడుతున్న తండ్రి శివుణ్ణి పూజించటంలో తప్పేంటి అని రాజుని అడిగాడు. దానికి ఆ రాజు కోపంతో ఊగిపోతూ శివుడు ఒక బిచ్చగాడు, అతని వద్ద కేవలం భిక్ష పాత్ర తప్ప మరేదీ లేదని, పైగా శివుడు ఉండేది శ్మశానంలో, అలాంటి బిచ్చగాడిని పూజించే వాళ్ళందరూ కూడా బిచ్చగాళ్లే, నా రాజ్యంలో బిచ్చగాళ్ళు లేరు, అందరూ ధనవంతులే, విష్ణు పూజ చేయటం వలనే అందరూ సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నారు, ఇప్పటికైనా బిచ్చమెత్తుకునే ఆ భగవంతుణ్ణి వదిలి సిరి సంపదలు ఇచ్చే శ్రీహరిని కొలువు అని అన్నాడు విష్ణువర్ధనుడు. దానికి పీనాకపాణి, ప్రభు మీరు చెప్పినట్లు శివుడు భిక్షగాడే, ఆయన ఆది భిక్షువు, ప్రజల పాపాలను తను భిక్షగా తీసుకుని వారికి పుణ్యాన్ని అనుగ్రహించే భిక్షగాడు, ఆయన శ్మశాన రుద్రుడు, పుట్టిన ప్రతి జీవి చివరికి చేరుకునేది ఆయన నివాసముండే శ్మశానానికే తప్ప మరెక్కడికి కాదు. మీరైనా నేనైనా మీ రాజ్యంలో అందరూ ధనవంతులే అంటున్నారు, వారు ఆ ధనాన్ని సంపాదించింది కూడా శివనింద చేయటం వల్లనే కదా, వారు ధనవంతులు అవ్వడానికి కారణం కూడా శివుడే కదా, అంటే శివుడే వారికి సిరి సంపదలను ఇచ్చాడు, అలాంటి శివుణ్ణి మీరు కూడా ప్రార్థించండి అన్నాడు పీనాకపాణి. ఆ మాటలు విని విష్ణువర్ధనుడు మరింతగా రెచ్చిపోయాడు. అంటి మీద వేసుకోవడానికి బట్టలు కూడా లేక దిగంబరంగా తిరిగే ఆ దరిద్రుడు చందన మిశ్రిత సుగంధ ద్రవ్యాలను ఒంటికి రాసుకోలేక శవాలను కాల్చిన బూడిదను ఒళ్ళంతా పులుముకునే ఆ నికృషిణ్ణి ఆరాధించటం అవివేకం, నా రాజ్యంలో అవివేకులకు స్థానం లేదు అన్నాడు విష్ణువర్ధనుడు. అప్పుడు పీనాకపాణి, మహారాజా, పుట్టేటప్పుడు పోయేటప్పుడు ఒంటిపై ఏమీ లేకుండా పుడతాము, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకుపోము, చివరికి బూడిద కూడా అని సంకేతంగా ఒంటిపై వస్త్రాలు లేకుండా కేవలం బూడిదను తన ఒంటికి పూసుకుంటూ సంకేతాన్నిస్తాడు. తోనే కాదు, పత్రాలతోనే కాదు, తన నెత్తిన చెంబు నీరు పోసిన రాయి రప్పలు పెట్టి అర్చించినా కూడా ఆ శివుడు సమానంగా చూస్తాడు. అంతటి పరమయోగిని అవివేకునిగా భావించేవారే అవివేకులు అన్నాడు పీనాకపాణి. అయితే నేటి నుండి నీ శివుణ్ణి నువ్వు రాళ్లతోనే పూజించు, శివుణ్ణి నువ్వు ప్రతినిత్రం రాళ్లతో కొడుతూ పూజించు, ఆ శివుని వలె నువ్వు కూడా దిగంబరంగానే ఉండు, భస్మాన్ని పూసుకుని తిరుగు, ఆ శివుడు వచ్చి నిన్ను రక్షిస్తాడో లేదో చూస్తా, నేను నీకు విధించే శిక్ష అన్నాడు అవివేకంగా విష్ణువర్ధనుడు. దానికి పీనాకపాణి మారు మాట్లాడకుండా ఆ శిక్షను అనుభవించేందుకు సిద్ధపడ్డాడు. రోజు శివుణ్ణి రాళ్లతోనే పూజించేవాడు పీనాకపాణి. కాలం గడిచిపోతుంది, సంవత్సరాలు దాటుతున్నాయి. కొంతకాలానికి పీనాకపాణి, మహారాజు ఇద్దరూ కూడా ఒకే ముహూర్తంలో చనిపోయారు. విచిత్రంగా ఇద్దరూ కైలాసానికి వెళ్ళారు, ఇద్దరూ శివుని ముందు నిలబడ్డారు. ముందుగా పీనాకపాణి చేతులు జోడించి, పరమేశ్వర, నిన్ను నేను రాజు ఆజ్ఞ ప్రకారం రోజు రాళ్లతో కొట్టాను, అయినా నన్ను నరకానికి పంపకుండా కైలాసానికి తీసుకొచ్చారు, ఎందుకు స్వామి అని అడిగాడు. అందుకు చిరునవ్వుతో, శివుడు నువ్వు నాపై రాళ్లను విసిరినా భక్తితో వేశావు, భక్తి అనేది ముఖ్యం, రాజు శిక్ష విధించక ముందు నువ్వు రోజు నన్ను కొంతసేపే పూజించేవాడివి, కానీ రాజు రాళ్లతో కొట్టమని చెప్పినప్పటి నుంచి రోజంతా నన్ను స్మరించుకుంటున్నావు, కాబట్టి నీకు త్వరగా కైలాసమునకు ముక్తి మార్గం దొరికింది అన్నాడు. ఆ తర్వాత విష్ణువర్ధనుడు శివుని ముందు మోకరిల్లి చేతులు జోడించి, మహాశివ, నేను విష్ణువుని తప్ప మరెవ్వరినీ పూజించలేదు, అలాగే నిన్ను సదా ద్వేషిస్తూ వచ్చాను, నిన్ను నా వద్ద ఉన్న కౌలతో తిట్టించాను, ఇతనిచే రాళ్లతో కొట్టించాను, అయినా నాకు కైలాసాన్ని అనుగ్రహించావు ఎందుకు అన్నాడు. ఆ మాటలకు పరమేశ్వరుడు నవ్వుతూ, విష్ణువర్ధన, శివస్య హృదయం విష్ణుః, విష్ణుస్య హృదయం శివః, అంటే నేను విష్ణువుని ధ్యానిస్తాను, విష్ణువు నన్ను ధ్యానిస్తాడు, ఈ విషయంలో నువ్వు నన్ను ద్వేషిస్తూ నిత్యం నా నామస్మరణ చేశావు, అలా నువ్వు కలలో కూడా నా గురించే ఆలోచించేవాడివి, కనుకనే నా నామస్మరణతోనే నువ్వు కైలాసానికి వచ్చావు, పైగా నీ కవులు నన్ను తిడుతూ చేసిన రచనలన్నీ కూడా నిందాస్తుతులే, అవి నిందాస్తుతులనే పేరుతో సాహిత్యంలో ప్రసిద్ధమవుతాయి, వాటికి కారణమైన వాడవు నీవు, కనుకనే నీకు కైలాస ప్రాప్తి కలిగింది అన్నాడు.
దీంతో ఇద్దరూ కూడా మహాదేవుడికి నమస్కరించి కైలాసవాసము పొందారు. ఆయన విడమరిచి చెప్తే తప్ప శివలీలలు ఎవ్వరికీ అర్థం కావు. అందరు దేవుళ్ళు ఒక్కటే, మనుషులే శివకేశవ భేదాన్ని సృష్టించుకున్నారు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలు ఉన్నాయని సతమతమైపోతూ ఉంటారో వారు వరలక్ష్మీ వ్రతం తర్వాత వచ్చే శనివారం రోజు చక్కగా ఒక రాగి చెంబును తీసుకోండి. మంచిగా నీటిగా ఉన్న రాగి చెంబును తీసుకోండి. బాగా క్లీన్ చేయండి. అలాంటి ఒక మంచి రాగి చెంబును తీసుకొని దానిలో ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోయండి. అలా పోసిన తర్వాత ఆ నీటిలో ఏదైనా మంచి సువాసన వచ్చే పదార్థాన్ని వేయండి. అంటే అత్తరు కానీ, పర్ఫ్యూమ్ కానీ, జువ్వాది పౌడర్ కానీ, ఇలా ఏదో ఒక సువాసన వెదజల్లే పదార్థం వెయ్యండి. ఏమీ లేకపోతే చిటికెడు పచ్చకర్పూరం పొడి వెయ్యండి. అలా వేశాక రెండు తులసి ఆకులను కూడా ఆ నీటిలో వెయ్యండి. చివరిగా ఒక మందార పువ్వును కానీ లేదా గులాబీ పువ్వును కానీ చెంబులో వెయ్యండి. అలా వేసిన తర్వాత ఈ చెంబును మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. వంటగది తప్ప మిగిలిన అన్ని గదుల్లోనూ తిరగండి. అలా తిరిగేటప్పుడు మాకు ఉన్న ఈ అప్పులు తీరిపోవాలి. మా ధన సంపాదన పెరిగి మా అప్పులన్నీ కూడా మేమే తీర్చుకునే శక్తి మాకు రావాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకుంటూ తిరగండి. చివర్లో వంటగదిలోనికి వచ్చి వంటగదిలో ఈశాన్య మూలల్లో ఈ చెంబును పెట్టండి. వరలక్ష్మీ వ్రతం తర్వాత వచ్చే శనివారం రోజు మొదలుపెట్టి ప్రతి శనివారం ఈ పరిహారం చేయండి. మీ అప్పులు తీరే వరకు ప్రతి శనివారం ఈ పరిహారం చేయండి. కానీ ఈ పరిహారాన్ని చేస్తున్నట్టు బయట వారికి ఎవరికీ కూడా చెప్పకూడదు. రహస్యంగా సాయంత్రం సంధ్యా సమయం తర్వాత, అంటే 5 తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి. భక్తితో శ్రద్ధగా చేశారంటే 2-3 వారాల్లోనే ఫలితం చూస్తారు. కనుక మీరు కూడా శనివారం రోజు వంటగదిలో ఈ పరిహారం చేయండి. శనివారం రోజు పెట్టిన చెంబును ఒక రోజు తర్వాత తీసి దానిలోని నీటిని, ఆకులను, పువ్వులను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి. కనుక అందరూ కూడా ఈ పరిహారం చేసి అప్పుల బాధల నుండి బయటపడి సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.